హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఐసీసీ ఈవెంట్ ఏదైనా కానీ పాకిస్తాన్ లేనటువంటి టీముని ఊహించడం కొద్దిగా కష్టమైనటువంటి పని. ఐపీఎల్లో సిఎస్కే కావచ్చు, ముంబై ఇండియన్స్, ఈ టీము లేవు ప్లే ఆఫ్లో అంటే ఆ ఇంట్రెస్ట్ అంతగా ఉండదు. సో అలాగనే పాకిస్తాన్ టీం కూడా టీ20 వరల్డ్ కప్ సెకండ్ ఎడిషన్ 2009 గెలిచినటువంటి పాకిస్తాన్ ఆ తర్వాత అలాంటి ప్రదర్శన చేయలేకపోయింది, మళ్ళా టైటిల్ గెలవలేకపోయింది. కానీ ఈసారి పాకిస్తాన్ ఉన్నటువంటి గ్రూప్, ఇండియా ఒక్కటే బలమైనటువంటిది, ఆ తర్వాత మొట్టమొదటి వరల్డ్ కప్ ఆడుతున్నటువంటి అమెరికా, ఐర్లాండ్, కెనడా మాత్రమే ఉన్నాయి కాబట్టి సునాయాసంగా మూడు టీముల మీద విజయాన్ని నమోదు సూపర్ 8కి అర్హత సాధిస్తుంది, ఇండియాతో మ్యాచ్తో సంబంధం లేకుండా అనేటువంటి అంచనాలు ఉన్నాయి ఈ 9th ఎడిషన్ ప్రారంభానికి ముందు. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ ఆడిన మొదటి మ్యాచే అమెరికా చేతిలో ఓడిపోవటం, సూపర్ ఓవర్లో 5 రన్స్ తేడాతోటి ఓడిపోయింది. ఆ తర్వాత ఇండియాతో జరిగినటువంటి మ్యాచ్ కూడా ఇండియాని 119కే ఆల్అవుట్ చేసినా కూడా రనే బాల్ టార్గెట్ని చేస్ చేయలేక 6 రన్స్ డిఫీట్ మూటగట్టుకుంది పాకిస్తాన్. సో ఈ తరుణంలో అసలు పాకిస్తాన్కి సూపర్ 8కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటిది ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఆలోచిస్తున్నటువంటి విషయం. ఇది కొద్దిగా కష్టమైనటువంటిదే, ఎందుకంటే వాళ్ళు 2-2 ఓడిపోయినా కూడా ఒకవేళ రన్ రేట్ మెరుగ్గా ఉన్నట్లయితే కనుక అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ వాళ్ళ రన్ రేట్ కూడా తక్కువలో ఉంది, ప్రస్తుతం టేబుల్లో 4th ప్లేస్లో ఉన్నారు. పాకిస్తాన్ ఇంకా ఐర్లాండ్, కెనడా టీములతోటి ఆడాలి. ఐర్లాండ్ కూడా అంత తక్కువైనటువంటి టీం కాదు. సో కొంచెం ఇది ఇబ్బందికరమే. కెనడా మీద ఆఫ్ కోర్స్ గెలుస్తారేమో, కానీ ఐర్లాండ్ తోటి మ్యాచ్ అంటే మాత్రం పాకిస్తాన్ ఏ రకంగా ఆడుతుంది అనేటువంటిది, ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఏ రోజున ఎలా ఆడుతుంది అనేటువంటిది ఎవరు ఊహించలేనటువంటిది, ఊహకు అందనటువంటి జట్టు పాకిస్తాన్. మరొకవైపు పాకిస్తాన్ మీద సాధించినటువంటి విజయంతో రన్ రేట్ కూడా చాలా మెరుగ్గా ఉన్నటువంటి ఇండియా టేబుల్ టాప్గా ఉంటే 2వ ప్లేస్లో అమెరికా ఉంది. అటు అమెరికా కూడా ఇంకా 2 మ్యాచ్లు ఆడాలి, ఒకటి ఇండియాతోటి, అది కొంచెం టఫ్ కాంటెస్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగానే ఇండియా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఫామ్ని దృష్టిలో పెట్టుకుంటే అమెరికాకి అంత సులువు కాదు ఇండియా మీద గెలవటం. కానీ వాళ్ళ తర్వాత ఐర్లాండ్తో ఆడాలి, దాని మీద విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. సో అందుకని ఒకవేళ ఐర్లాండ్ మీద కనుక అమెరికా విజయాన్ని నమోదు చేసుకుంటే 3 విజయాలతోటి నేరుగా సూపర్ 8కి క్వాలిఫై అయిపోతారు, ఎందుకంటే పాకిస్తాన్కి మిగిలినటువంటి 2 మ్యాచ్లే కాబట్టి. ఇండియా ఆఫ్కోర్స్ ఎలాగూ ఇంకా అమెరికా అండ్ కెనడాలతో ఆడాలి, ఆ 2కి 2 కూడా విజయాలు సాధిస్తుంది కాబట్టి 8 పాయింట్స్ తోటి టేబుల్ టాపర్గా. సో మరి పాకిస్తాన్కి అవకాశాలు లేవా అంటే ఉన్నాయనే చెప్పుకోవచ్చు, కాకపోతే వెరీ బ్లింకరింగ్ ఛాన్సెస్. ఒకటి, పాకిస్తాన్ తన మిగిలినటువంటి 2 మ్యాచ్లు కూడా ఐర్లాండ్ అండ్ కెనడాల మీద భారీ విజయాల్ని నమోదు చేసుకోవాలి. ఏ రకంగా అయితే వెస్టిండీస్ ఉగాండాని చిత్తు చేసి గెలిచిందో ఆ రకమైనటువంటి భారీ తేడాలతోటి పాకిస్తాన్ మిగిలిన 2 మ్యాచ్ని గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది, అప్పుడే వాళ్ళ ఎన్ఆర్ఆర్ మెరుగుపడుతుంది. మరొకవైపు అమెరికా ఇప్పటికీ రన్ రేటు పరంగా కూడా ప్లస్లో ఉంది, సెకండ్ పొజిషన్లో ఉంది. సో కాబట్టి మిగిలినటువంటి 2 మ్యాచ్లు ఘోరంగా ఓడిపోవాలి, దాంతో వాళ్ళ నెట్ రన్ రేట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే అమెరికా అండ్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్ సూపర్ ఓవర్లో తేలిందో దాంతో ఎన్ఆర్ఆర్ ప్రభావం ఏమంతా లేదు కాబట్టి మిగిలినటువంటి 2 మ్యాచ్ని అమెరికా ఘోరంగా ఓడిపోవాలి, అలాగనే పాకిస్తాన్ అద్భుతమైనటువంటి విజయాల్ని నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ అలాగే ఇండియా కూడా ఒకవేళ కనుక జరగరాంది జరిగి 2 మ్యాచ్లు ఓడిపోతే కనుక అప్పుడు ఇండియా, అమెరికా, పాకిస్తాన్ 3 సమానమైనటువంటి పాయింట్లతో నిలబడతాయి. కానీ ఇండియాకి ఆల్రెడీ ఎన్ఆర్ఆర్ చాలా బాగుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో పాకిస్తాన్కి అవకాశాలు లేవు అని చెప్పలేం ఖచ్చితంగానే, కానీ డెఫినెట్గా సూపర్ 8కి వస్తుంది అనేటువంటి మాట కూడా చెప్పలేము. సో ఓవరాల్గా ఈ రకమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్కి ఎదురవుతుంది అని చెప్పేసి అని ఎవరు ఊహించలేదు. పర్టికులర్గా యుఎస్ఏ తోటి ఓడిపోవటం అనేటువంటిది, అది కూడా 160 టార్గెట్ పెట్టి సూపర్ ఓవర్ దాకా తెచ్చుకోవటం, సూపర్ ఓవర్లో ఓడిపోవటం అనేటువంటిది పాకిస్తాన్ ఊహకు అందనటువంటి ఫలితం. బట్ ఇప్పటికీ పాక్ అభిమానులు నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ టు ది పాకిస్తాన్ టీమ్ టు రీచ్ సూపర్ 8. లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్, హౌ పాక్ విల్ బౌన్స్ బ్యాక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.